वेलकम टू हेल्दी रेसिपी मनमु पोहा अटुकुल उप्मा एला प्रिपेर चेयालो चूद्दामु दीनिकि कावाल्सिन पदार्थालु अटुकुलु नेनु इद्दर मनुषुलकि सरिपड़ा मेजरमेंट ई बौल तो टू बौल्स तीसुकुन्नानु इदि इद्दर मनुषुलकि ब्रेकफास्ट कि सरिपोतुंदि तर्वात पल्लीलु करिवेपाकु ఉల్లిపాయ ఇలా వాలికల్లాగా పొడవుగా కోసుకోవాలి. తర్వాత క్యారెట్ గ్రేట్ చేసింది ఒక మీడియం సైజ్ది. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ఒక పావు ఇంచ్ ముక్క. తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు. ఆ తర్వాత నిమ్మకాయ, ఇది మనకి రుచికి సరిపడ. ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత తిరగమా దినుసులు, అవి కూడా మనం అన్నీ వాడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర తిరగమా దినుసుల్లో మనం సరిపోతే. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మనకి మూకుడు వేడెక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ పోహా అనేది మనకి అటుకులు మనకి హోల్ గ్రెయిన్ నుంచి ప్రిపేర్ చేస్తారు, అంటే ప్రాసెస్డ్ కాదు. కాబట్టి దీంట్లో విటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. తర్వాత మంచి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే మనకి హోల్ గ్రెయిన్ నుంచి ప్రిపేర్ అవడం మూలంగా మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా హెవీగా కడుపు అనేది నిండిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పోహా అనేది వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు రెగ్యులర్గా ఈ పోహాని తీసుకుంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. తర్వాత చాలాసేపు మనకు ఆకలిగా కూడా అనిపించదు. తర్వాత పల్లీలు, మనము ఈ పల్లీలు అనేది మనకి ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా ఉంటాయి. మంచి మనకి అవైలబుల్గా ఉన్న ఒక ఇది ఒక డ్రై ఫ్రూట్ అనే చెప్పుకోవచ్చు మనం. ఆయిల్ సీడ్ అండ్ డ్రై ఫ్రూట్ కాబట్టి దీంట్లో మనకి కావలసిన అన్నీ ప్రోటీను, ఆయిలు, తర్వాత కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కాబట్టి మనకి చాలా హెల్త్కి అనేది మనకి చాలా మంచిది పల్లీలు మనం తీసుకోవడం అనేది. తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చాలా తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పోహాని. ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు మనకి వేగిన తర్వాత అల్లం ముక్కలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, మనకి ఇప్పుడు ఉల్లిపాయ వేగుతున్న టైంలో మనము అటుకుల్ని పోహాకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఎందుకంటే అటుకులు మనకి ఎక్కువగా నానాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఇలా ఈ ఉల్లిపాయ వేగే టైంలోనే మనము అటుకుల్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం ఏదైతే మేజర్ క్వాంటిటీ అటుకులు తీసుకున్నాం కదా, ఈ అటుకుల్ని ఈ వాటర్లో ఇలా వేసుకుని జస్ట్ అలా మొత్తం అటుకులన్నీ కూడా వాటర్లో అలా కలిసేటట్లుగా తిప్పుకుంటూ ఈ పైన ఉన్న వాటర్ని మనం ఉంచేసుకోవాలి. చూడండి, ఈ అటుకుల్లో మనకి ఊక మనకి ప్యాడీ నుంచి వడ్ల నుంచి ప్రిపేర్ చేస్తాం కదా, కాబట్టి ఈ ఊక అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఇట్లా ఉంచేసుకోవటం మూలంగా ఈ పొట్టు అంతా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా అటుకుల్ని మనం 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. 2 సార్లుగా ఇలా మనము నీళ్ళతో ఉంచేసుకోవటం మూలంగా అటుకులనేవి
చక్కగా శుభ్రంగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఎక్కడక్కడ వడ్ల గింజ అనేది కూడా లేకుండా చూసుకోవాలి. అటుకుల్లో అటుకుల్లో వాటర్ అనేది ఏమీ లేకుండా ఉంచేసుకుని ఇలా ఉంచుకుని మనకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ ఉల్లిపాయ కొంత వేగింది అని అనుకున్నప్పుడు మనము ఈ క్యారెట్ తురుము ఉంది కదా ఇది కూడా వేసుకుని జస్ట్ అలా ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనము అటుకులు వేసేసుకోవచ్చు. ఈ క్యారెట్ ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మనం అటుకుల్ని వేసుకుని పైనుంచి సరిపడినంత రుచికి సరిపడినంతగా ఉప్పు పసుపు వేసుకోవాలి. వేసుకుని అలా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం వేయించుకుంటే అటుకుల ఉప్మా పోహ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం చక్కగా ముందుగా వేయించుంచుకున్న ఉల్లిపాయలు ఇదంతా కూడా ఈ అటుకులకి అలా కలిసేటట్లుగా చూసుకుంటే అలా రెండు నిమిషాల్లో మనకి ఈ అటుకులు కూడా చక్కగా వేడెక్కిపోతాయి. ఇలా మనకి అటుకులు మొత్తం వేడెక్కేదాకా ఇలా కలుపుకుంటూ మనం ఉండాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అటుకులు అలా రెండు నిమిషాల పాటు వేయించుకుని మనకి ఇంకా అటుకులు అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి. తర్వాత మనకి జస్ట్ అలా అటుకులు అంతా కూడా వేడెక్కినాయి చక్కగా మనకి వేగినయి అని అనుకున్న టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇమీడియట్గా నిమ్మరసం అనేది ఇలా నిమ్మరసం యాడ్ చేయటం మూలంగా మనకి అటుకులు ఈ పోహానికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పోహ చూడండి, పొగలు వస్తూ ఎంత కలర్ఫుల్గా ఉందో. అందరూ కూడా ఈ సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.